राजीनामा चेयालनि बोडुपल मुनिसिपल कॉर्पोरेशन कॉलनी संक्षेम संघं डिमांड चेसिंदि। अंबेडकर् विग्रहं वरकु रालीगा वच्चि वीरंता निरसन व्यक्तं चेशारु। दलित बंधु ओक हुजूराबाद् दलितलके काकुंडा राष्ट्रंलोनि दलितलंदरिकी दलित बंधु इव्वालनि वीरु कोरारु। मंत्री मल्लारेड्डी गेलिचिना कूडा दलितलनु उद्यमकारुलनु कार्यकर्तलकु एलांटि न्यायं चेयलेदन्नारु। मध्यकाल राष्ट्र आरोग्य शाख माजी मंत्रिवर्यो ఈటెల రాజేందర్ గారు రాజీనామాతో వచ్చేటువంటి ఉప ఎన్నికలు హుజూరాబాద్లో రాబోతా ఉన్నాయి। దాని సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు హుజూరాబాద్లో ఉన్నటువంటి ప్రతి దళిత కుటుంబానికి 10 లక్షల రూపాయలు తమ అకౌంట్లో వేస్తాం, వాళ్ళు వ్యాపారాలు చేసుకోవచ్చు, వాళ్ళకి నచ్చినటువంటి మరి విధంగా వాళ్ళు అభివృద్ధి కావొచ్చు అని చెప్పి వారు ఒక ప్రకటన చేయటాన్ని మేము స్వాగతిస్తా ఉన్నాం, వారికి సంపూర్ణమైనటువంటి మద్దతు తెలియజేస్తా ఉన్నాం। కాబట్టి ఈ రోజు హుజూరాబాద్ లో ఉపఎన్నికల సందర్భంగా 2000 కోట్ల రూపాయలు ప్రతి దళిత కుటుంబానికి 10 లక్షల రూపాయలు వస్తున్నాయి। కాబట్టి మరి రెండోది మేడ్చల్ నియోజకవర్గంలో కూడా ఉన్నటువంటి మంత్రి మల్లారెడ్డి గారు ఇక్కడ దళితులను పట్టించుకోడు, ఉద్యమకారులను పట్టించుకోడు, టిఆర్ఎస్ సీనియర్ నాయకులను పట్టించుకోడు, కార్యకర్తలను పట్టించుకోడు, అవన్నీ పట్టించకపోయినా పర్వాలేదు, ప్రజల బాగోగులు చూసేటువంటి పేద ప్రజల్ని కూడా దగ్గరికి రానియనేటువంటి పరిస్థితి ఉంది మల్లారెడ్డి।